హలో హాయ్ నమస్తే మనోహర్ వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం 3 మినిట్స్లో ఈజీగా తయారయ్యే చట్నీ. ఎంతో టేస్టీగా రుచికరంగా హాట్గా ఉండే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చట్నీ. దీంట్లో మనం వేరే ఎక్కువ ఏమీ వేయక్కర్లేదండి. ఒక చిన్న ఉల్లిపాయ, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 100 గ్రాముల మిర్చి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిందాక ఉంచి దీనిలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. స్టవ్ను మీడియంలో పెట్టుకోవాలండి. ఉల్లిపాయ వేయించేటప్పుడు పేల తేలకపోతే, ఉల్లిపాయ వేయించేటప్పుడు మిరపకాయ వేయించేటప్పుడు మీడియంలోనే ఉంచుకోవాలి. ఇందులో పెట్టుకున్నా పర్లేదు, కొంచెం చిన్నగా బాగా ఎగుతాయి. ఇంతేండి, చాలా సింపుల్. దూరగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయని చిన్నగా కట్ చేయకూడదండి, బాగా ఏగనీయకూడదు. పైపైన మంచిగా ఎగుతాయి, లోపల కొంచెం పచ్చితనం తగులుతూ ఉంటుంది, అప్పుడే రుచికరంగా ఉంటుంది. కొంచెం మూత పెట్టుకుంటే మంచిగా వెళ్తాయి. కొంచెం మగ్గితే ఏమవుతుందంటే మంచిగా ఉడుకుతుంది, ప్లస్ ఆ వేయించిన ఫ్లేవర్ వస్తుంది. స్టీమ్తో ఉడకటం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, 1 నిమిషం. మనకి పచ్చిమిరపకాయలు ఉట్టి నెగుతాయండి, ఉల్లిపాయకి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. చూసారు కదా, ఈ విధంగా లోపల ఇంకో కొంచెం పచ్చి ఉంటుందండి, పైన మాత్రమే వేగుతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఉల్లిపాయ అంతా వేగిపోతుంది, అట్లా వేగనీయకూడదు. ఇప్పుడు దీన్ని ఒక పక్క తీసుకుందాం. దీనిలో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇది వేగిన తర్వాత మిర్చి వేసుకుంటా ఉండే దీంట్లో. ఆయిల్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిగి తిప్పుకొని దోశలకి ఇవి చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కారం ఉండకుండా చూసుకోండి. మేము అందుకే కొంచెం
కొంచెం పండినకాయలు పచ్చికాయలు కలిపి పెడుతున్నాం. ఒక హాఫ్ మినిట్ మూత పెట్టి ఉడికించుకుందాం. మిరపకాయ ఒకసారి కలుపుకొని రెండు సైడ్ల కొంచెం ఆయిల్ వేడి తగిలేటట్టుగా చూసుకుని తీసేసి పట్టుకోకండి. ఇటువంటి చట్నీలు చేసుకోవటం వల్ల ఏంటంటే, ఇది పచ్చిమిరపకాయలు వాడుతున్నారు, హెల్త్ కూడా మంచిది. డైరెక్ట్గా కారం వాడితే ఏంటంటే హెల్త్కి అంత మంచిది కాదని చెప్తారు. ఎండు కారం పచ్చిమిరపకాయలు వాడుతున్నారు, టేస్టీగా ఉంటుంది. ప్లస్ అన్నం తినవద్దు కాక నోరు బాగాలేనప్పుడు కూడా ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటారు. మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇంతే అయిపోయిందండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. చాలా సింపుల్. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత తాలింపు వేసుకుంటే మనం చట్నీ రెడీ అవుతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం అండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం అండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న దాన్ని తాలింపు వేసుకుందాం. ముందుగా కొంచెం మస్టర్డ్ సీడ్స్ వేసుకుందాం అండి. ఆవాలు ఆవాలు కొంచెం వేగి చిటపటలాడటం మొదలైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, మినపగుండ్లు, కొంచెం చెనగు. వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంతే అండి, చాలా సింపుల్. మనకు కావాల్సిన టేస్టీ ఉల్లిపాయ పచ్చిమిర్చి చట్నీ రెడీ. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ చేస్తే ఎంతో చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలు మీ ముందుకు తీసుకొస్తాం. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్న వంట చూశారు కదా. మరి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.